హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. యస్, ఈరోజు ఈ వీడియోలో మనకి ఐబీఎం నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యస్, ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యాస్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. కంపెనీ ఐబీఎం, వ్యాస్ వీళ్ళు ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఐబీఎం హైదరాబాద్ లొకేషన్కి హైర్ చేస్తున్నారు వ్యూయర్స్. సో జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే కంప్లీట్గా మనకి టైటిల్ ఇట్సెల్ఫే ఇచ్చారు, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి. సో కంప్లీట్గా కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ హ్యాండిల్ చేయాలి, అవన్నీ కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్ లెడ్జర్ ఎంట్రీ, ఫిక్స్డ్ అసెట్స్, ఇంటర్ కంపెనీ అసెట్స్, ఇన్వెంటరీ రిలేటెడ్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలి. యు నీడ్ టు ఐడెంటిఫై ఒక ఆపర్చునిటీ యొక్క కాస్ట్ ఎంత, అండ్ యాజ్ వెల్ యాజ్ దాని నుంచి మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాము. సో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేయాలి. యు నీడ్ టు సీ ఆల్ క్లయింట్ అగ్రిమెంట్స్ ఆర్ మెట్ ఆన్ టైమ్. సో అవన్నీ కూడా ఆన్ టైమ్ కంప్లీట్ అయ్యాయా లేవా. సో బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ పార్ట్ మనకి వర్క్ అయితే ఉంటుంది. సో బేసిక్ జనరల్ లెడ్జర్, జనరల్ ఎంట్రీస్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 0 నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో. మీకు క్యాష్ మేనేజ్మెంట్ లైక్ క్యాష్ పేమెంట్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి, డూప్లికేట్ పేమెంట్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. యు నీడ్ టు ఐడెంటిఫై డూప్లికేట్ రికార్డ్స్ ఇన్ ద వెండర్ ఇన్వాయిస్ రిసిప్ట్, వెరిఫై అండ్ ప్రాసెస్ ఇన్వాయిస్ అక్యురేట్లీ అండ్ ఇన్ టైమ్లీ మేనర్, లైక్ ఆన్ టైమ్ పేమెంట్ అయిందో లేదో కూడా క్లియర్గా మెయింటైన్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్లో మీరు అక్యురేట్గా ఉండాలి, ప్రొఫిషియెంట్గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అది కాల్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు ఆన్ టైమ్ ఫాలోఅప్ చేయాలి. వెదర్ మనీ ఈస్ రిసీవింగ్ ఆర్ వెదర్ ద మనీ ఈస్ గోయింగ్ అవుట్, దానికి సంబంధించిన ఫాలోఅప్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇదే మన ఓవరాల్ వర్క్ అన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, మెయిన్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇవి, ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో అయితే హైర్ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ కెన్ అప్లై విత్ గుడ్ అకౌంటింగ్ నాలెడ్జ్. సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.